జగన్ మోహన్ రెడ్డి గారికి మధుసూదన్ రెడ్డి గారికి మధ్య ఒక ముఖ్యమంత్రికి ఒక ఎమ్మెల్యేకి ఉన్న రిలేషనే ఉందా, అంతకు మించి ఏదైనా ఉందా? ఎమ్మెల్యే నేను జస్ట్ ఒక రాముడికి హనుమంతులాగా అంతే. అంటే అంతకు ముందే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి స్నేహితుడు, ఒక వ్యాపార భాగస్వామిగా, ఒక హనుమంతుని ఆయన నమ్మిన బంటుని, ఆయన ఎక్కడ దూకమంటే దూకేవాడిని. ఈ రోజు కాదు, దాదాపు 20 సంవత్సరాల నుంచి నాకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. బెంగళూరులో ఉన్నాం, బాగా చూసేవాడు నన్ను. నేను ఎందుకు ఇన్స్పైర్ అయినా అంటే, నేను ఒక్కనే ఫస్ట్ ఇన్స్పైర్ అయినా అంటే దగ్గర చూశాను. అందుకే నాకు టికెట్ ఎప్పుడో రావాల్సింది. ఇప్పుడు నేను 4వ సారి అయి ఉంటాను ఎమ్మెల్యే, ఎప్పుడో టికెట్ రావాలి నాకు. ఇంకా రాజకీయాలు, వాతావరణం, దేవుడు కూడా రాసి ఉంటాడు నీకు ఎప్పుడు సీఎం అయితే జగన్ అప్పుడే నీకు అవకాశం వచ్చినట్టు. లాస్ట్ టైము ఓడిపోయా, సీఎం అయినా ఇప్పుడు ఎమ్మెల్యే అయినా. అంటే ఏదంటాం చూడు, ఒక రాముడు పగల ఎటువంటి హనుమంతుడు ఉంటాడు ఆ టైప్లో మాకు దేవుడు మళ్ళీ ఆయన సీఎం అయినప్పుడు ఎమ్మెల్యే దేవుడు నాకు వరం ఇచ్చి ఇప్పుడు అయ్యాను. అదండి మా 2014లోనైనా మీ రాజకీయ అరంగరేటం అంతకుముందు ఏమైనా రాజకీయాల్లో ఎంట్రీ ఉందా? నేను కాలేజీ నుంచి రాజకీయంలో ఉన్నానన్న, నా జీవిత చరిత్ర 20 సంవత్సరాల పైన, మరీ ఎక్కువ 16 సంవత్సరాలు, మరీ ఎక్కువ అనుకోండి 10 సంవత్సరాలు చెక్కిపోయింది. అంతకుముందు 16 సంవత్సరాలు ట్రస్ట్ సేవా కార్యక్రమం తిరిగేది అన్నీ చేస్తున్నాను. ఈ 10 సంవత్సరాలు చెక్కిపోయింది. అంతకుముందు రాష్ట్రం అంతా తిరిగేవాను, అన్ని జిల్లాలు, అన్ని మెయిన్ పట్టణాల్లో పోయేసి సేవా కార్యక్రమం చేసేవాళ్ళు. అంటే విద్యార్థి నాయకుడుగానే మొదలైందా మీ రాజకీయ ప్రస్థానం? నేనే జాయింట్ సెక్రటరీ, నేనే సెక్రటరీ, నేనే చైర్మన్, 3 పదవులు నాతోనే ఉండే. అర్థమైందన్నా? అన్నీ కాలేజీలో కూడా పుట్టో నేను సైకిల్ స్టాండ్ కట్టించా, అన్నీ కూడా ఉండేది దీంట్లో. సైకిల్ స్టాండ్ కట్టించిన, ఇక్కడ ఇంటర్వ్యూ జరిగేదాని పక్కనే, ఆ మగ టాయిలెట్స్ అప్పుట్లోనే కట్టించిన, ఒకటే కదా అప్పుట్లోనే చేసినట్టు అన్నీ మనం.